లారీలు సమయానికి రాకపోవడంతో ట్రాన్స్పోర్ట్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చిలుపుచేడు మండలం సోమక్కపేట సొసైటీ పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్లోని శ్రీపాద రైస్ మిల్లో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కేంద్రాలకు లారీలను పంపాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో లారీలను పంపకపోవడంతో ధాన్యం కేంద్రాల వద్ద రైతులు ధాన్యం బస్తాలను పెట్టుకుని రోజుల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించారు. సమస్యను పరిష్కరించాలని లేకుంటే రెండు రోజుల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. నర్సాపూర్ శ్రీపాద రైస్ మిల్ యాజమాని శ్రీధర్ గుప్తా రైతుల సంక్షేమం కోరి అతడికి నష్టం జరిగిన గతంలో రైతుల నుండి తడిసిన ముక్కిపోయిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశాడని అన్నారు. అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నర్సాపూర్ మండల పరిధిలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో ఉన్న శ్రీధర్ గుప్తాకు చెందిన శివసాయి రైస్ మిల్ పై అకారణంగా దాడులు చేసి రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారని సీజ్ చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రీధర్ గుప్తాకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజ్జమర్రి సర్పంచ్, పరశురామ్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాది సోమగపేట్ సొసైటీ గ్రామం చిలంచేడ్ మండలం గ్రామం చిల్లంపల్లి సోమగపేట్ కోఆపరేటివ్ చైర్మన్ ధర్మారెడ్డి. నేను పోయిన రబీ సీజన్ లో శ్రీధర్ షేట్కు శ్రీపాద రైస్ మిల్కు లాస్ట్ టైంలో అన్ని మిల్లులోనూ మాకు మా లెక్క ప్రకారం మాకు కోట నిండింది మేము అల్లమని అంటే ఈయనది వాస్తవానికి చిన్న మిల్లులు, ఇది ఏది పెద్ద బయల్ మిల్లు కాదు. ఈయనకు పర్మిషన్ కూడా ఇవ్వలేరు. సరే ఆయనకు మా ఎమ్మెల్యే గారు ఎట్లనో చేసి ఆయన తిరిగి పర్మిషన్ రైతు ఆ షేటుకు అసలు అప్పుడు పర్మిషన్ ఉండదు. ఏంటి యాసంగి సీజన్లో ఆయన చిన్న మిల్లు కాబట్టి రా మిల్లు కాబట్టి ఈయనకు పర్మిషన్ ఉండదు. రైతుల దగ్గర వడ్లు బాగా ఉన్నాయి, ఎట్లయినా చేసేటు, ఎట్లయినా నువ్వు తీసుకున్నదాకా కాదని జర మేమందరము మాకు పరిచయం ఉండి ప్రెషర్ ఎక్కడ చేసినాము. ఆయన ఎమ్మెల్యే గారు చెప్పి ఆయనకు పర్మిషన్ ఇప్పించినా కానీ అకాల వర్షాలు లాస్ట్ టైంలో విపరీతంగా పడి అక్కడ కుప్పలు దర్శినాయి. రైతుల దగ్గర ప్రతి సెంటర్లో మా చిలపచేడు మండలం మట్టుకై చెప్తున్నా ప్రతి సెంటర్లో వడ్లు తడిచినాయి. లాస్ట్ ఆ తడిచిన వడ్లే జోకిచ్చినాం మేము. జోకిస్తే ఆయన తెచ్చి ఇక్కడ కుప్పలు వేసుకున్నప్పుడు ఇక్కడ పండిలు కొట్టినప్పుడు దాంట్లో ముక్కపాయ బాగా వచ్చినాయి. ఇప్పుడు వాస్తవానికి మేము చేతులలో పట్టుకొని కూడా చూపించండి షేటు మాకు ఇంత అన్యాయమైంది పటేల. నిన్న నేను మా కాగజ్ మద్దూరు అది మిల్లు మిల్లు శివసాయి మిల్లు అది సీల్ చేసిర్రు వాళ్ళు ఎవరు మన విజిలెన్స్ వాళ్ళు వచ్చి కాకపోతే అప్పుడేమో మీరు మాకు తడిసిపోయిన వడ్లు ముక్కిపోయిన వడ్లు అన్నీ జోకిస్తారు. ఇవాళ పెద్ద నేను ఇట్లా కోట్ల రూపాయల నష్టం అవుతున్నా ఏం చేయాలి అని పాపం ఆయన చాలా విపరీతమైన బాధ కూడా పడుతున్నాడు. గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకొని ఏదన్నా మీరు చూసి చేయాలి. ఆ షేట్ మీద ఏది చేసినా కానీ కేసులు కానీ ఏది కానీ న్యాయమైనది న్యాయం చేయగలరని మనకి